చిరుతను చూసి వేగంగా పరిగెత్తడం నేర్చుకోవాలి. చీమను చూసి పొదుపు ఎలా చేయాలో నేర్చుకోవాలి. సాలిడు పురుగును చూసి అల్లికలు అల్లాలి. ఇవి వెనకటి పుస్తకాల్లో చదువుకున్న సూక్తులు. ఇవి పుస్తకాల్లో ఉండే సూక్తులే అయినా నిజ జీవిత సత్యాలు. ఈ భూమి మీద మనిషే అత్యంత తెలివైన వాడు అనుకుంటాడు. కాని మనిషి రెండు జంతువులను పోలే తన పరిణామ క్రమాన్ని, అభివృద్ధి క్రమాన్ని నిర్వచించుకున్నాడు. అదే దారిలో తాను పయనించాడు, పయనిస్తూనే ఉన్నాడు. కాలంతో పాటు మనిషి నాగరికత తెలుసుకున్నాడు. ఎదిగే కొద్దీ చుట్టూ ఉన్న జంతువులను అనుసరించాడు. క్షీరదాల నుంచి కీటకాల వరకు వేటిని వదిలిపెట్టలేదు. దోమకాటు నుంచి ప్రేరణ పొంది తక్కువ నొప్పి కలిగించే సూదిని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మునుముందు అసలు నొప్పి లేకుండా సూది మందులు తయారు చేసే ఆలోచనలో కూడా ఉన్నారు. ఇక హమ్మింగ్ బర్డ్కు వెనక్కు ఎగరగల సామర్థ్యం ఉంటుంది. దాని ఆధారంగానే హెలికాప్టర్ను అభివృద్ధి చేశారు. అంతేకాదు, మోటార్ రవాణాలో రెక్కలను, షార్క్ మొప్పలను ప్రేరణగా తీసుకుని రూపొందించారు. రేసింగ్ కార్లలో కూడా వీటిని పొందుపరిచారు. ఇలా చేయటం వల్ల రేసింగ్ కారు ఎంత వేగంగా వెళ్లినా ఇంజన్ వేడెక్కదు. దీనిపై యాంటెన్నా ఏర్పాటు చేయడం వల్ల అది వేగాన్ని నియంత్రిస్తుంది. అది కూడా జంతువుల నుంచి ప్రేరణ పొందిందే. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో నోరు లేని జీవులే మనిషి మేధస్సును తట్టిలేపాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మీరెప్పుడైనా గమనించారా, బడ్రింగి పిట్ట తన ముక్కును ఉపయోగించి రంధ్రాలు చేసి అందులో నివాసం ఉంటుంది. ముక్కుతో పదే పదే చెట్టు కాండాన్ని డ్రిల్లింగ్ చేసినప్పటికీ ఆ పిట్టకు ఏమీ కాదు. దాని ముక్కుకు ఎలాంటి దెబ్బా తగలదు. ఎందుకంటే దాని పుర్రే గట్టిగా ఉంటుంది. దాని ఆధారంగానే పెద్ద పెద్ద నిర్మాణాలు రూపొందించేందుకు అడుగులు పడ్డాయి. అలాగే గబ్బిలాలు ధ్వని విడుదల చేస్తాయి. ఆ శబ్దాలు అల్ట్రాసౌండ్ తరంగాల మాదిరి ప్రతిస్పందనలు సృష్టిస్తాయి. వీటి ఆధారంగానే అల్ట్రాసౌండ్ అనే వైద్య పరీక్షను రూపొందించారు. వ్యక్తుల భద్రతను రక్షించేందుకు రూపొందించిన నావిగేషన్ ప్రక్రియ కూడా గబ్బిలాల నుంచి ప్రేరణ పొందిందే. రాఖీ తీరాల పగడప దిబ్బల్లో ఉండే ఉష్ణమండల చేపలు కప్పులను రూపొందించేందుకు దారితీశాయి. అలాగే క్లింగ్ ఫిష్ ప్రేరేపిత శోషణ కప్పు దాని సొంత బరువు కంటే 100 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ నిర్మాణం రోబోటిక్ గ్రిప్పర్లను తయారు చేసేందుకు నాంది పలికింది. ఇక సముద్రం అడుగు భాగంలో ఉండే బర్దాక్ మొక్కల సముదాయం దుస్తులు కుట్టుకునేందుకు నిలిచింది. అంతేకాకుండా ఈ మొక్కల కదలిక ఆధారంగానే 1961 నుంచి 1972 వరకు నాసా అపోలో మిషన్లను రూపొందించింది. స్కాలోప్స్ వంటి సముద్రపు జీవులు జిగ్జాగ్ వంటి ముడతలను కలిగి ఉంటాయి. ఇవి సముద్రపు నీటి అడుగున అధిక పీడనం ఉన్నప్పటికీ హ్యాపీగా బతికేస్తాయి. ముడతలుగా ఉండే దాని నిర్మాణం ఉపరితలం వద్ద ఆ జీవి బలాన్ని పెంచుతుంది. దీని ఆధారంగానే నీటిలో వెళ్లే సబ్మెరైన్లను రూపొందించారు. ఇక చాలా జంతువుల ఆధారంగానే మనిషి తన అభివృద్ధికి బాటలు వేసుకున్నాడు. నోరు లేని జంతువులే మనిషి మనుగడకు, ఎదగడానికి దోహదం చేశాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే జంతువులైనా వాటిని చిన్న చూపు చూడకూడదు. వేటి తెలివి వాటికుంటుంది. నిజమే కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేయండి.